मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी पुट्टिन रोजु संदर्भंगा सीएस नीलम साहनी डीजीपी गौतम सवांग प्रभुत्व सलहादारु सज्जल रामकृष्ण रेड्डी आयन निवासंलो केक कट चेयिंचि शुभाकांक्षलु तेलियजेशारु। ఈ కార్యక్రమానికి మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, ధర్మాన పెద్దిరెడ్డి, బాలినేని ఆదిమూలపు సురేష్, తానేటి వనిత, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, తూర్పు ఇన్చార్జ్ దేవినేని అవినాష్ తదితరులు హాజరయ్యారు। ఇక పుట్టినరోజు సందర్భంగా టిటిడి వేద పండితులు ముఖ్యమంత్రి జగన్ కి ఆశీర్వచనాలు అందించారు। मुख्यमंत्री జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకాన్ని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట తక్కెళ్ళపాడు గ్రామంలో ప్రారంభించారు। అనంతరం జగ్గయ్యపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు। రైతులు వ్యాపార భూములను తమ ప్రాణంగా భావిస్తారని అన్నారు। సామాన్యుడి భూరక్షణ కోసమే ఈ పథకాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు। దొంగ రికార్డులు సృష్టించి భూములు కాజేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు। భూహక్కు భూరక్ష పథకానికి శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ తెలిపారు। ఆంధ్రప్రదేశ్ లో సోమవారం మరో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది। వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు భూరక్ష పథకాన్ని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు। తెలంగాణ సరిహద్దు గ్రామం జగ్గయ్యపేట మండలంలోని తక్కెళ్ళపాడులో సరిహద్దు రాయిని పాతి భూ రీసర్వేకు శ్రీకారం చుట్టారు। ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ 16,000 మంది సర్వేయర్లతో భూ రీసర్వే నిర్వహించనున్నట్లు తెలిపారు। సర్వేయర్లందరికీ అత్యాధునిక టెక్నాలజీతో సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శిక్షణ అందించామన్నారు। భూములపై వివాదాలు సృష్టించే బ్రోకర్లు రౌడీల నుంచి రక్షణ అవసరం। పాదయాత్రలో అనేక మంది బాధితుల కష్టాలు విన్నా సుమారు 100 ఏళ్ల తర్వాత మళ్ళీ సమగ్ర భూ సర్వే చేపడుతున్నాం। మీ భూమి రక్షణకు మా ప్రభుత్వం రక్షణ ఇస్తుంది। భూ రీసర్వేపై ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాస్తోంది। ఈ పరిస్థితిని మార్చేందుకే భూ హక్కు భూరక్ష పథకం। భూమిపై మీ హక్కును ఎవరూ మార్చలేరు। రైతులకు మరింత భద్రత కలగాలన్నదే మా లక్ష్యం అంటూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు। 16,000 మంది సర్వేయర్లను కూడా పూర్తిగా గ్రామ స్థాయిలోను వార్డ్ స్థాయిలో రిక్రూట్ చేసి గ్రామ సచివాలయాల్లోను వార్డ్ సచివాలయాల్లోను వీళ్ళను పెట్టి వీళ్ళందరికీ కూడా టెక్నాలజీ ఇటువంటి వాటిల్లో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ కూడా ఇచ్చి సర్వే ఆఫ్ ఇండియా వారితో కూడా మాట్లాడి వారితో కూడా భాగస్వామ్యం కలిపి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాం। బిడ్డ మీద తల్లికి ఎంత మమకారం ఉంటుందో మనందరికీ కూడా తెలుసు। అదే మాదిరిగానే భూమి మీద రైతుకు కూడా అంతే మమకారం ఉంటుంది। రైతు ఒకరే కాదు, కష్టపడి సంపాదించుకొని ఒక ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటి స్థలమైన ఆ ఇల్లైన వాటి మీద కూడా ఎంత మమకారం ఉంటుందో నేను చెప్పాల్సిన పని లేదు। ఆ భూమి ఆ చిన్న ఇల్లే తెచ్చుకోవాలి అని చెప్పి ఆరాటపడి ప్రాణ సమానం రూపాయి రూపాయి దాచుకుని రాత్రనక పగలనక కష్టపడి సంపాదించిన ఆస్తి అది ప్లాట్ అయినా వ్యాపార భూమైనా మరో భూమైనా వివాదంలోకి వెళ్ళిపోతే దాని అసలు యజమాని పరిస్థితి ఎలా ఉంటుందో నా పాదయాత్రలో నా కళ్ళారా కూడా చూసా। జననేత జగన్ మోహన్ రెడ్డి జన్మదినాన్ని తెలుగు ప్రజలు పండుగలా చేసుకోవడం ఆయనకు
ప్రజల్లో ఉన్న ప్రేమ అర్థమవుతుందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి జనల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఏకైక సీఎం జగన్ ఒక్కరేనని తెలియజేశారు. ఆయన పుట్టినరోజున అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం హర్షణీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం భవానీపురం కోళ్ల ఫారం రోడ్డులోని విజేత స్కూల్ ఆవరణలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ జన్మదినం సందర్భంగా పార్టీ నాయకులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రతి వీధిలో సీఎం జన్మదిన వేడుకలను ప్రజలు అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటున్నారన్నారు. క్రిస్మస్ పండుగ రోజు 30 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు అందజేయనున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో 41వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వై ఆంజనేయరెడ్డి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధర్రావు, పశ్చిమ నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి బాటలో నడిచే విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సేవా కార్యక్రమం, అదేవిధంగా ఇంకొకరికి సహాయం చేయడానికి బ్లడ్ డొనేషన్స్ క్యాంప్ కావచ్చు. పశ్చిమ నియోజకవర్గంలో, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అత్యంత వైభవంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన సందర్భ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు మా 40వ డివిజన్లో మా మాస్టర్ గారు ఆంజనేయరెడ్డి గారి ఆధ్వర్యంలో కూడా రక్తదాన శిబిరం, అదే దుప్పట్ల పంపిణీ, పండ్ల పంపిణీ కార్యక్రమం, ఈ ప్రదేశంలో ఉన్న మా వైఎస్ఆర్ నాయకులందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇదే విధంగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, తెలుగు ప్రజలు ఎక్కడున్నా కానీ, అది ఇతర దేశాల్లో ఉన్నా కూడా, అక్కడ కూడా ఆస్ట్రేలియా నుంచి, అమెరికా నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుని వీధిలో వాడలా ఈరోజు పండగ వాతావరణంలో జరుపుకుంటున్న కారణం, వారు చేసే పరిపాలనలో పేద ప్రజలకు చేసే మంచి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఈరోజు ముఖ్యంగా అమ్మవారి ఆశీస్సులతో నిన్న రెండేళ్ళు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే పరిపాలన చేయాలి, ఇలాగే పేద ప్రజలందరికీ కూడా మంచి చేయాలని చెప్పిన మనస్ఫూర్తి కూడా కోరుకుంటున్నాను. జననేత మన ప్రియతమ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం 40వ డివిజన్లో మరి మెగా బ్లడ్ క్యాంపును, అదేవిధంగా పేదలకు దుప్పట్లు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇప్పుడే మన దేవాదాయ శాఖ మాచులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ప్రారంభించారు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, నా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రాష్ట్రం అంతా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పేద ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి చెప్పగలుగుతాం. ఎందుకంటే అనేక రకాల సంక్షేమ పథకాలు మరి వారు వచ్చిన తర్వాత అమలు చేయటం, మరి కరోనా కష్టకాలంలో కూడా ఏ ఒక్క పథకం కూడా ఆపకుండా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఆలోచనతో మరి సంక్షేమ పథకాలు అన్ని కూడా అమలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు. అమ్మ ఒడి, విద్యా దీవెన, పలు సంక్షేమ పథకాలతో సీఎం ప్రజారంజక పాలన అందిస్తున్నారని తెలియజేశారు. జగన్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం, వస్త్రదానం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు 42వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిని పడిగపాటి చైతన్యరెడ్డి ఆధ్వర్యంలో భవానీపురం శివాలయం సెంటర్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి వెల్లంపల్లి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, సేవలతో ప్రజలకు మరింత చేరువ కావాలని కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా చైతన్యరెడ్డి మాట్లాడుతూ, డివిజన్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక పండగ వాతావరణం కనబడుతుంది. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మా కుటుంబ సభ్యులు పుట్టినరోజు ఏ విధంగా చేసుకుంటారో ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అత్యంత అద్భుతంగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన విధానానికి ఏదైతే అందరినీ ఆదుకోవాలని చెప్పిన ఒక మంచి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారో ఆ ఉద్దేశంతోనే ఈరోజు ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు వీధిల పేటలో కూడా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని చోట్ల కూడా సేవా కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్స్, అనేక రకాల కార్యక్రమాలు చేపడుతుంది. దానిలో భాగంగా మా చైతన్యరెడ్డి వార్డులో కూడా ఈరోజు మెగా బ్లడ్ క్యాంపు,
సుమారు ఒక 100 మంది పైన ఇక్కడ బ్లడ్ ఇచ్చే అవకాశం ఉంది. అదే విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో కూడా ఉదయం నుంచే ఒక పండగ శోభ ఏర్పడింది. ఎందుకంటే జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఆ విధమైన మంచి పేరు తెచ్చుకున్నారు. కొద్ది కాలం ఒక సంవత్సరం కాలంలోనే వారి యొక్క పరిపాలనలో ఈ రోజు ప్రజలందరూ కూడా ఏ విధంగా ఉన్నారు మనకు అర్థమవుతుంది. 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక్కటి కూడా చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా ఇది నా సొంతం అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఎన్టీఆర్ గారు పెట్టిన పథకాలనే ఆయన పథకాలు అనుకుంటారు తప్ప, అదేవిధంగా ఇవాళ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, పేద ప్రజలకి ఏది కావాలంటే అది చదువు కానీ వైద్యం కానీ ఇల్లు కానీ ప్రతి ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందరికీ కూడా రేపు డిసెంబర్ 25వ తారీఖు నాడు 30 లక్షల పైబడి కుటుంబాలకి ఇళ్ళు ఇచ్చే విధంగా కానివ్వండి, జగనన్న విద్యా దీవెన కానీ, జగనన్న వసతి దీవెన కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, జగనన్న తోడు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు పేద ప్రజల కోసం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకున్నారు. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులతో నిండు 100 ఏళ్ళు ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పిన మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకలు రాష్ట్రం అంతటా కూడా ఒక పండగ వాతావరణం లాగా ప్రతి ఇంట్లో ఒక సంక్రాంతి పండగ కన్నా ఒక 20 రోజులు ముందే వచ్చింది మనకి సంక్రాంతి పండగ. ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు జగనన్న పుట్టినరోజు అంటే సొంత ఇంట్లో తన కొడుకు అన్నదమ్ములు పుట్టినరోజులు ఎలా చేసుకుంటా అంతకన్నా ఘనంగా ఈరోజు మేమంతా కూడా ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా వేడుకలు జరుపుకుంటున్నాము. అన్న చేసిన మంచి పనులు పథకాలు జనాల్లోకి ఒక సంవత్సర కాలంలోనే ఎంత ఇదిగా వెళ్ళిపోయారంటే ప్రజల హృదయాల్లోకి ఎక్కడ చూసినా జగనన్న మా అన్నయ్య నా బిడ్డ నా మావయ్య అని చెప్పుకునే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల గుండెల్లోకి చేరుకున్నారు. అన్నయ్య ఇలాంటి మంచి పనులు జీవితాంతం చేస్తూనే ఉంటారు, ప్రజల కోసం ఎప్పుడు అండదండగా ఉంటారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించినట్లు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు డివిజన్ల వారీగా నిర్వహించిన రక్తదాన కార్యక్రమంలో 600 మందికి పైగా పాల్గొన్నట్లు తెలియజేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా మార్చనున్నట్లు మీడియాకు వెల్లడించారు. పటమట దర్శిపేటలో జరిగిన రక్తదాన శిబిరాన్ని పరిశీలించిన అనంతరం తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, వైఎస్ఆర్సీపీ నేత కడియాల బుచ్చిబాబులు ప్రెస్ మీట్ నిర్వహించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలోనూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించినట్లు వెల్లడించారు. సీఎం పరిపాలన మిగతా రాష్ట్రాల సీఎంలకు దిక్సూచిలా మారిందన్నారు. పార్టీ అధినాయకత్వం పిలుపు మేరకు తూర్పులో నిర్వహించిన బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్స్ లో సుమారు 600 మంది పాల్గొన్నట్లు తెలియజేశారు. మునుపెన్నడూ లేని విధంగా రక్తదానంలో వైసీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే 20 సంవత్సరాల పాటు తూర్పులో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేలా శ్రమిస్తానన్నారు. దేశంలోనే ఒక యువ ముఖ్యమంత్రిగా ఆయన చేసే ప్రజా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులు గారు చూసి ఈ విధమైన కార్యక్రమాల గారు చేయొచ్చా అని చెప్పి అనుకునే విధంగా పరిపాలన కొనసాగిస్తున్న ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఏరైతే గత 6-7 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కానివ్వండి, మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో కరోనా వల్ల ఎంతోమంది ఇబ్బంది పడి అనేక బ్లడ్ బ్యాంక్ చోట్ల కానివ్వండి హాస్పిటల్లో బ్లడ్ దొరకట్లేదని చెప్పని వైఎస్ఆర్ పార్టీ యొక్క పిలుపు మేరకు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 9 సెంటర్లలో ఈ యొక్క రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి అన్ని శిబిరాల్లో గారు ఈరోజు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ గారా ఈరోజు రక్తదాన శిబిరాల్లో రక్తం దానం చేస్తానికి ముందుకు వస్తాం గారా, ఈరోజు రక్తదానం చేసిన ప్రతి ఒక్కరి గారా ప్రతి ఒక్కరికి అభినందనలు ధన్యవాదాలు మేము తెలుపుతాం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దేవుడికి ఆశీస్సులు ఉండాలని చెప్పాను. ఈరోజు ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఆయన చేసే అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి, ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయలేని విధంగా ఈరోజు ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తాం. ప్రియతమ నేత, జననేత, మన సీఎం సార్ గారి జాన్ గారి బర్త్డే సందర్భంగా
పార్టీ పిలుపు మేరకు ఈ తూర్పు నియోజకవర్గంలో అవినాష్ నాయకత్వంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున 9 సెంటర్లలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేస్తం జరిగింది ప్రతి సెంటర్లలో కూడా రెండు డివిజన్లో మూడు డివిజన్ కలిసి అక్కడ ఉన్న అభ్యర్థులు పార్టీ వాళ్ళందరూ కూడా కలిపి ఈ యొక్క ఆర్గనైజ్ చేస్తం జరిగింది ఈరోజు అన్ని దానాలకన్నా రక్తదానం ఎంతో గొప్పది ఇవాళ రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు గత మార్చి నుంచి కూడా బ్లడ్ దొరకని కొరత పేషెంట్లు పడే పరిస్థితి అంతా తెలుసుకుని పార్టీ మనం బ్లడ్ ఎంతో కొంత ఇవ్వాలనే ఉద్దేశంతో పార్టీ పిలిపించడం జరిగింది దానికి అనుగుణంగా స్పందించి అవినాష్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఇవాళ బ్లడ్ క్యాంప్ జరుగుతుంది జరిగింది ఇవాళ తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బ్లడ్ ఇవాళ డొనేట్ చేస్తాం కూడా జరుగుతుంది అన్ని సెంటర్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఎక్కడ కూడా ఇబ్బంది ఏం లేదు ఇవాళ ఆయనకి రక్ష ఆయన చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు జనరంజకంగా పరిపాలిస్తున్న పాలన ఇవాళ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా ఆయనకు పేరు ప్రఖ్యాతులు ఇవాళ దేశవ్యాప్తంగా కూడా జరుగుతుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రకంగా చేస్తున్నారని చెప్పని ఈ దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు కూడా ఈయన అంక స్వస్థం కూడా జరుగుతుంది అది ఒక మన యొక్క గొప్పతనం ఎందుకంటే రాబోయే 20 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం జగన్ గారికి ఉంది ప్రతి ఒక్క కార్యకర్త కూడా మన సీఎం గారు చేసే కార్యక్రమాలు ప్రజల మధ్య తీసుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ తెలుసు రక్తదానం ప్రాణదానంతో సమానమని అభిమాన నేత జగన్ కోసం యువత రక్తదానం చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా పాలన సాగిస్తూ జగన్ ప్రజలకు మరింత చేరువయ్యారన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు సోమవారం ఊర్మిళ నగర్లో ఘనంగా జరిగాయి 43వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి బాపతి కోటిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి వెల్లంపల్లి ప్రారంభించారు ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు రక్తదానం చేసిన యువతను ఆయన అభినందించారు కార్యక్రమంలో కొనకళ్ళ విద్యాధర్రావు స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి కోటిరెడ్డి నాయకులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైనటువంటి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం పురస్కరించుకొని ఈరోజు 43వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గంలో భాగమైనటువంటి 43వ డివిజన్లో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం ఘనంగా నిర్వహించడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్తదాన శిబిరం ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పశ్చిమ నియోజకవర్గ ముద్దుబిడ్డ అయినటువంటి ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇక్కడ 43వ డివిజన్లో స్వచ్ఛందంగా ప్రజలు మహిళలు అందరూ వచ్చి రక్తదానం చేయడం జరుగుతుంది ఈ కరోనా టైంలో కూడా సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళుగా భావించి ఆంధ్రప్రదేశ్ను నడిపిస్తున్నటువంటి అభివృద్ధి పథంలో నడిపిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వారికి వర్యులకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి 43వ డివిజన్ తరఫున ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి యొక్క మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన శుభాకాంక్షలు వారికి వారి పుట్టినరోజు సందర్భంగా మరి రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఒక పండగ దినం లాంటిది ఎందుకంటే ఒక బెస్ట్ ముఖ్యమంత్రి ఎందుకంటే మనకు వచ్చిన యొక్క సంవత్సరంన్నర కాలంలోనే వారు అనేక మంది సంక్షేమ పథకాలతో పేదవారు ఎక్కడుంటే అక్కడికి వారి ఇంట్లో నేనున్నాను అని ఇచ్చిన మాట ప్రకారం ప్రతి హామీని నెరవేర్చుకుంటూ వారు చెప్పిన ప్రతి దాన్ని ఎక్కడ కూడా తప్పకుండా మాట తప్పకుండా అన్నీ కూడా నెరవేర్చి పేదవాళ్ళ గుండెల్లో ఈరోజు స్థిరస్థాయిగా నిలిచిపోయినట్టు ముఖ్యమంత్రి గారికి ఈరోజు జన్మదినం నిజంగా చాలా ఆనందకరం మరి ఆ యొక్క జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జగన్ పాలనలోనే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ళ విద్యాధర్రావు పేర్కొన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు భవానీపురం అవుట్ ఏజెన్సీ సచివాలయం ఆవరణలో ఘనంగా జరిగాయి 41వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎండి ఇర్ఫాన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న కొనకళ్ళ జగన్ పాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారు ఈ సందర్భంగా సుమారు 100 మంది యువకులు రక్తదానం చేశారు కార్యక్రమంలో వైసీపీ నాయకులు అబ్దుల్ రఫీ తదితరులు పాల్గొన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుచుకున్నాము మీరు చూస్తున్నారు వారి పిలుపు మేరకు ఈరోజు మనం అందరం రక్తదాన కేంద్రాలను చేసాం యువకులు ఉత్సాహంగా జగన్ అన్న కోసం మేము ఉండాలి మేము ఇస్తాము వారి బాటలో మేము కూడా నడుస్తామని చెప్పి గొప్ప సంకల్పంతో రక్తదాన కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించాము అందరూ యువకులు ఉత్సాహంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వారు ఎంతో సహాయ సహకారాలు అందించారు వారి మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను
अलागे मन जगन मन कोसम राष्ट्र प्रजल कोसम प्रति अना अम्मी का अलागे रैत समस्या अलागे इतर रोग मन आरोग्य आरोग्यश्री गई चयूत का अट्लो गोप गोप पथकाल प्रवेश प्रवेश चरत्र निचिपोन एकैक मुख्यमंत्री मन जगनमोहन रेड्डी गारिनि मैं गौरव चुप्कटा अलागे मन पश्चिम निजर्ग में मन गौरव मंत्री वेल्लंपल्लि श्रीनिवासराव गारि आदेश मेरे को यह शिबिरा एर्पाटु चेसि मैं निर्वहिंचडं जरुगुतुंदि जननेत जगनन्न मन मुख्यमंत्री वर्यलु जगनमोहन रेड्डी गारी जन्मदिन सदर्भंगा मैं इकड़ 41वा डिविजन भवानीपुर हरिजन वार्ड रक्तदान शिबिर एर्पाटु चेयडं जरिगिंदि ఈ రక్తదాన శిబిరానికి మేము ఊహించినంత కాకుండా ఇంకా ఉత్తేజంగా మరి ఇల్లో 50 కిట్లు తెచ్చారు ఇక చూస్తే జనం చూస్తే 100 కిట్లు వరకు కూడా 100 మంది ఇవ్వడం కూడా సిద్ధం అయిపోతున్నారు కొరళ్ళు ఉత్సవంగా మరి జగనన్న అంటే అంత అభిమానంతో ఉత్సవంగా వచ్చి ఈ రక్తదాన శిబిరం రక్తదానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఈ రోజున జన్మదినం వాడవాడల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా మన జగనన్న ఒక జన్మదినం ఘనంగా జరుగుతుంది दींट भागा मन पश्चिम निजर्ग नलभ डिवन मन एमडी इरफान गारी आध्यों में मरी गवर्नर यल्लंपल्लि श्रीनिवास गारी आदेश मेरे को मरी इकड़ना एर्पट्ट जी पश्चिम निजर्ग प्रीतम नेता गौरव मंत्रिवर्य वेल्लंपल्लि श्रीनिवासराव गारी या पिप मेरे को जगन जन्मदिन सदर्भंग वाड़वाड़ मरी उदय नीचे अन्नी चोट सेवा कार्यक्रम सदर्भंग इरफान भाई नायकत्व में उचित रक्तदान शिबिरं एर्पाटु चेयडंतो पाटु पेद प्रजलकु अन्नदान कार्यक्रम चेयडं चाला आनंददायकं जगनन्न ई रोजु पेद प्रजल गुंडेल्लो चिरस्थायिगा उंडे विधंगा अनेक संक्षेम पथकालतो पाटु राष्ट्र अभिवृद्धिकि कृषि चेस्तुन्नटुवंटि मंत्रिवर्युलु वेल्लंपल्लि श्रीनिवासराव गारितो पाटु जगनन्न ई रोजु पुट्टिनरोजु चेसुकोवडं राष्ट्र प्रजलंदरिकि सोंतंगा वाळ्ळ पुट्टिनरोजु चेसुकुन्नंत आनंदंगा उंदि ఏది ఏమైనప్పటికీ ఈ రోజు రక్తదాన శిబిరంలో పాల్గొన్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ రాష్ట్రం మరింత సంక్షేమం అభివృద్ధితో దీర్ఘకాల ముఖ్యమంత్రిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విజయవాడ కనకదుర్గమ్మ దీవెనలు ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని మనస్ఫూర్తిగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరి తరపున ఆ అమ్మవారిని కోరుకుంటూ జగనన్నకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు థాంక్యూ సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి రాబోయే 20 సంవత్సరాలు కూడా ఆయనే పాలన కొనసాగించడం ఖాయమని 45వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థిని అత్తలూరి ఆదిలక్ష్మి పేర్కొన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆంజనేయవాగు ప్రాంతంలో 45వ డివిజన్ వైసీపీ నేతల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పెదబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆదిలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు చీరలు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజని శాండీ వాళ్ళకి చీరలు పళ్ళు అన్నీ పంచుతున్నాము. ఎప్పుడు 10 కాలాలు ఇలాగ చల్లగా పుట్టినరోజు చేసుకోవాలని కోరుకుంటున్నాను. మంత్రి ఎల్లంపల్లి గారి ఆదేశాల మేరకు రక్తదానం కానీ ఫుడ్స్ కానీ చీరలు పంపిణీ అలాగే దాన్ని ఆశిస్తూ పెద్దబాబు గారు అత్తలు రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ ఫుడ్స్ పంపిణీ అన్నీ కూడా ఈ 48వ డివిజన్లో జరిపించడం జరిగింది. దీనికి ముందుగా మా పెద్దబాబు గారికి అత్తలు రాజేశ్వరి గారికి అలాగే మా వార్డులో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలియపరుస్తూ అలాగే శానిటరీ మినిస్టర్కి నరసింహ గారికి అలాగే వాళ్ళకి చీరలు పంపిణీ చేసినందుకు వాళ్ళకి ఫుడ్స్ పంపించేందుకు వజన్ గారికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ లీడర్ యువ ముఖ్యమంత్రి 48వ ఏటలో ప్రవేశించిన మన అన్న జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 48వ డివిజన్లో పేద ప్రజలకి అలాగే మరియు శానిటరీ సిబ్బందికి వస్త్రదానం అలాగే పళ్ళుదానం ఏర్పాటు చేయడం జరిగింది. స్థానిక కార్పొరేటర్ అభ్యర్థి అత్తలూరి ఆదిలక్ష్మి గారు అత్తలూరి పెద్దబాబు గారు ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం నాకు స్థానిక ఓఎస్ఆర్సీపీ నాయకులు అలాగే డివిజన్ ప్రెసిడెంట్ కిల్లా సూరిబాబు గారు ఓఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమం అయిత కృష్ణకిషోర్ అలాగే స్థానిక ఓఎస్ఆర్సీపీ నాయకులందరూ కలిసి పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయడం జరిగింది. దేశంలోని ముఖ్యమంత్రుల్లో జగన్మోహన్ రెడ్డి అత్యుత్తమ పాలనతో ప్రథమ శ్రేణిలో నిలుస్తున్నారని 52వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి తంగళ్ళ రాము అన్నారు. సంక్షేమమే లక్ష్యంగా ఆయన ప్రజారంజక పాలన అందిస్తున్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు 52వ డివిజన్ అడ్డరోడ్డులో వైభవంగా జరిగాయి.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి తంగేళ్ల రాము మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా జగన్ పాలన సాగిస్తున్నారన్నారు. అనంతరం కేక్ కట్ చేశారు. చిన్నారులకు పండ్లు చాక్లెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు మహాదేవ అప్పాజీ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు జగన్మోహన్ రెడ్డి గారికి మా డివిజన్ తరపున మా డివిజన్ నాయకుల తరపున మా డివిజన్ ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి మహానేత రాజశేఖర్ రెడ్డి గారు మా గౌరవ అధ్యక్షులు విజయమ్మ జగన్మోహన్ రెడ్డి అని పేరు పెడితే ఆ పేరుని జనమంతా మాకు ఈ పేరు వద్దని చెప్పని జననేత అని పెట్టని పేరు మార్చుకొని జనాలకే అంకితమైన నాయకుడు అని చెప్పని జననేతగా పిలిపించుకోబడుతున్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున జనాల గుండెల్లో నిలిచిపోయిన మహానాయకుడైన ఆయన కోసం ఈ రోజున రాష్ట్రం మొత్తం కూడా ఆయన ఒకటే చెప్పారు, నా పుట్టినరోజులో ఆర్భాటాలు అడావడులు చేయకుండా చాలా చక్కగా అన్నదానాలు రక్తదానాలు ఫ్రూట్స్ పంపిణీ లేని వాళ్ళకి ఏమైనా పేదలకు ఏమంటే చేయమని చెప్పని ఏ నాయకుడు చెప్పని సందేశం ఇచ్చారు. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ కేంద్ర రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవ వేడుకలు అత్యంత నిరాడంబరంగా సేవా గుణంతో రక్తదానాలు పేదలకు పళ్ళ కార్యక్రమాల ద్వారా చేయమడం చాలా సంతోషకరమైన విషయం. ఈ 52 డివిజన్ల స్థానిక అభ్యర్థి తంగేళ్ల రాము గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిందండి. రాష్ట్ర ప్రజలందరూ తరఫున జగన్మోహన్ రెడ్డి సంతోషంగా చల్లగా ఆయుర్వేద అష్టోత్సవం రాష్ట్ర ప్రజానికి కొంత కోరుకుంటా ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.